మెక్సికన్ ఫోరోస్ అని కొందరు ఉన్నారు, అప్పట్లో దాన్ని పాలించినటువంటి రాజులు. వాళ్ళ బొమ్మల్ని అక్కడ కొండల మీద చెక్కి పెట్టారు వాళ్ళు. ఓకే, మెక్సికోలో ఉండేటువంటి వాళ్ళని అప్పుడు ఫోరోస్ని, రాజులని ఫోరోస్ అంటారు వాళ్ళు. వాళ్ళ బొమ్మల్ని ఆ కొండల మీద చెక్కారు, అక్కడ పెద్ద పెద్ద రాతి కొండల మీద, శాండీ స్టోన్స్ ఉన్నాయి అక్కడ, దాని మీద చెక్కి పెట్టి ఇప్పటికి కూడా సుమారు 8,000 సంవత్సరాలు అయింది గుర్తుగా ప్రజలందరికీ ఎన్ని. అది కేవలం చూడడానికి అంతే, జస్ట్ ఒకసారి చూస్తే మీకు దట్స్ డన్. అట్లా వాళ్ళు తయారు చేసి ఇప్పటిదాకా పెట్టారు. అంటే సుమారు 8,000 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా మనం వాళ్ళని చూడగలుగుతున్నాం కదా. అవునండి. అట్లా రామానుజులు వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాము. అది వారు యాక్చువల్గా పుట్టింది సిరిపేరం బుదూరు, విచ్ నౌ ఫాల్స్ ఇన్ తమిళనాడు. అప్పట్లో కాదు, అప్పట్లో ఇదంతా మొత్తం ఒకటే దక్షిణ భారతావని. సో ఆ ప్రాంతం కనుక పోనీ అక్కడ చూద్దామని అప్పట్లో అక్కడ ఉండేటువంటి పరిపాలకుల్ని, వాళ్ళని కూడా మేము అడిగాము దాని గురించి ఫైండ్ అవుట్ చేయమని. కానీ ఒక 2 ఏళ్ల కాలం ఆ రకంగా వేస్ట్ అయిపోయింది. కానీ అక్కడ సరైనటువంటి ప్లేస్ దొరకల పోని, మన ప్రాంతాల్లో ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు ఎక్కడ దొరుకుతాయేమో అని చూసాం, కానీ ఎక్కడ దొరకల. సరే, వాట్ ఈజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని ఆలోచన చేసినప్పుడు, ఏదైనా మనం తయారు చేస్తే అన్నే 1,000 సంవత్సరాలు ఉండాలంటే అది ఏదైనా మెటాలిక్ అయితే బాగుంటుంది. అదే సమయంలో తాలిబాన్లో అప్పుడు అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేసి కొంత డ్యామేజ్ చేశారు. అవునండి. సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మళ్ళీ సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చిందనమాట. సో ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు ఏమైనా మెటాలిక్ అయితే బాగుంటుంది అని ఆలోచించాం. ఏ మెటల్ అయితే బాగుంటుంది, మళ్ళీ నేచురల్ కరోషన్స్ ఉంటాయి దాంట్లోను, ఎండ, గాలి, వాన, నీళ్లు, మనసు. సో ఓడలకి కింద రేకేస్తారు సముద్రంలో ప్రయాణం చేసేది, అది కాన్స్టెంట్గా ఇసుకలోనే ఉంటుంది, సాల్టీ వాటర్లోనే ఉంటుంది, కానీ అది పాడవకుండా ఓడని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఓకే, అది పోని సంపాదించి అలాంటి దాంతో తయారు చేస్తే అని ఆలోచన చేశాము. సామాన్యంగా ఆలోచించలేదండి, చాలా స్టెప్ వైజ్ ఫిల్టరేషన్ చేసి దానికోసం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి రీసెర్చ్ వల్ల మనం ఇలాంటి ఇప్పుడు ఇక్కడ పంచలోహాలతో తయారు చేసిన మూర్తి అనమాట ఇది. సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి, అది కూడా ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడైనా ఏది ఎత్తైనది, ఏది పొడుగైనది, ఏది లావైనది, ఏది సన్నమైనది, ఏదైనా ప్రపంచంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేది జనరల్గా ఎవడైనా సెర్చ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ఈజ్ ది ప్లేయింగ్ ది కీ రోల్ కదా ఇన్ ఎవ్రీథింగ్. సో ఏ మూల ప్రపంచంలో ఉండేవాడైనా వాట్ ఈజ్ ద టాలెస్ట్ అని క్లిక్ చేయగానే, సపోజ్ రామానుజుల వారి బొమ్మ వచ్చిందనుకోండి, ఇలా దండం పట్టుకుని కూర్చున్నాడు ఎవడో ఆయన నమస్కారం పెడుతున్నాడు, అరే హూ ఈజ్ దిస్ గాయ్ హోల్డింగ్ ఏ స్టిక్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ద ప్రాస్ట్రేషన్ టైప్ ఆఫ్ థింగ్, వాయ్ హూ ఈజ్ దిస్ గాయ్ అయిన తర్వాత వాడు దాని కింద చదివే ఛాన్సెస్ ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఉండేవాడైనా ఎక్కడ వెతికినా ఇది పాపప్ కాగానే ఇది ఏమిటి అని వాడు పరిశీలన చేస్తే కనీసం వాడు దాని గురించి తెలుస్తుంది, వారు చేసిన పని గురించి తెలుస్తుంది. ఎందుకంటే 1,000 ఏళ్ల క్రితం అంటే మాటలు కాదు కదా. అప్పటికి ఈవేళ మనం గొప్ప దేశాలు అనుకునేవి ఏవి ఆ వేళ లేవు. అమెరికా నో, ఆస్ట్రేలియా నో, జర్మనీ నో, జపాన్ నో, ఏమి లేవు కదా. చైనా నిన్న మొన్నటిదాకా అది కూడా నోలోనే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అయ్యో ఎందుకు మాకు ఇంత పాపులేషన్ వచ్చేసింది అని నెత్తి నోరు కొట్టుకునే స్థితిలో ఉండి మొన్నటిదాకా. అవునండి. అయితే దట్ వాజ్ ఎ బేన్ ఫర్ దెమ్, నౌ బికేమ్ ఎ బూన్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ దే మేడ్. అవునండి. దట్ బికేమ్ దేర్ ఎనర్జీ టుడే. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎస్ సార్. ఆ వేళ ప్రపంచం స్థాయిలో ఏదైనా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం ఉంది అంటే ఈ భూమి మీద, అది కేవలం భారత వర్షం. దీని హద్దులు ఎక్కడి దాకా అనేది వేరే విషయం. ఈవేళ మనం భారతం అని అనుకునేటటువంటి అందులో ఒక పార్ట్ మిగిలింది మనకి. కానీ నిజానికి ఈ భారతం అనేది వరకు అటు పక్కన మనం ఈస్ట్కి వెడితే వియత్నాం దాకా ఉండేది. ఓకే. ఇటు పైకి వెడితే రష్యా ప్రాంతం దాకా ఉండేది. ఇటు వెస్ట్కి వెడితే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ దాకా ఉండేది.
ఇదంతా మొత్తం భారతవర్షం కిందే ఉండేది మొత్తం ఏకంగా. ఇంత పెద్ద దేశం ప్రపంచంలో విజ్ఞానానికి వికాసానికి ఆవేళ మూలభూతంగా ఉండేది, సంపదలకి గనిగా నిలయంగా ఉండేది. చారిత్రక కారణాలు ఎన్నో దీన్ని ఇప్పుడు ఈవేళ ఉండే స్థాయికి తీసుకొచ్చాయనుకోండి, బట్ దాట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇలాంటి ప్రాంతానికి చెంది ట్రెడిషన్స్ అండ్ యూసేజెస్ అండ్ కస్టమ్స్, ఆచారాలు వ్యవహారాలు అనేవి నిప్పును కడిగి వాడేటటువంటి రోజుల్లో ఇంత ఉదారంగా ఆలోచన చేసి ఇంత విశాలమైనటువంటి ఒక ఐడియాలజీని డెవలప్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒకడు ఉండేవాడు 1000 ఏళ్ల క్రితం. 120 సంవత్సరాలు అతను బతికాడు, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని సమాజాన్ని ఒక త్రాటి మీదకి తెచ్చాడు. అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరికీ సమానమైనటువంటి సుఖాన్ని వాళ్ళు పొందగలిగే అధికారం ఉండాలి, ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా వారి వారి ఎబిలిటీస్ని వాళ్ళు బయటికి తెచ్చుకోగలిగేటటువంటి అవకాశాలు ఉండాలి అని ఆలోచన ఈవేళటికి కూడా ఇంకా మనం అంత ఉదారంగా చేయటంలా. అవునండి, ఆవేళ ఉదారంగా ఆలోచన చేయడం కాదు, దాన్ని అమలుపరిచి రిజల్ట్ చూపించిన వ్యక్తి ఆయన. గురువుగారు మంత్రం ఇస్తే ఎవరికి చెప్పదని బయటకు వచ్చి గోపురం ఎక్కి మంత్రాన్ని అందరికీ చెప్పి ఎందుకు చెప్పావయ్యా నా మాటని కాదన్నది నీకు నరకం వస్తుంది అని అంటే, మీ పాదాలు ముందు పెట్టుకు చెప్పాను కనుక చెప్పింది మీరే స్వామి, నేను కాదు. దీనివల్ల అందరూ తరిస్తారంటున్నారు కనుక మీ వల్లే అందరూ తరించారు, కానీ మీ మాట కాదన్నందుకు నేను కదా నరకానికి పోయేది, పర్వాలేదు. మీ వల్ల ప్రపంచం తరించి నేను ఒక్కడిని నరకానికి పోతే పర్వాలేదు. 100 మంది కోసం ఒకడు కష్టపడచ్చు, ఒకటి సుఖం కోసం కోట్లాది ప్రజల్ని కష్టపెట్టకూడదు. ఈ దేశాన్ని మొన్నమొన్నటిదాకా పరిపాలించిన పాలకుల్లాగా ఒక్క కుటుంబ సుఖం కోసం మొత్తం జాతి జాతిని అంతటినీ కూడా నిర్వీర్యం చేశారు కదండి. అవునండి, ఈవేళ ఒక్క వ్యక్తి కష్టపడుతున్నాడు మొత్తం దేశపు ప్రతిష్ట ప్రపంచంలో పెరిగింది కదా మోడీ గారి వల్ల. సో ఒక వ్యక్తి కష్టపడి జాతి అంతా సుఖపడితే పర్వాలేదు, అది మంచిదే. అంచేతే నేను నరకానికి పోవడానికి కూడా సుఖమే రెడీయే అని అంటే, గురువుగారికి గుండె కరిగిపోయి రామానుజర్ వారిని కాగలించుకొని మాకంటే నువ్వే గొప్పవాడివయ్యా, అసలు ఇలాంటి ఆలోచనే మాకు రాలేదే, కనుక ఇక ఫ్యూచర్ జనరేషన్స్కి మా ఐడియాలజీ కాదు ఇవ్వాల్సింది, నీ ఐడియాలజీ ఇవ్వాలి. అంచేత మా కొడుకును కూడా నీకే అప్పగిస్తున్నాను, తీసుకో, దీన్ని నువ్వు ఇన్కల్కేట్ చెయ్యని చెప్పారు. దట్ ఈస్ వాట్ రామానుజ వాజ్. ఓకే ఓకే.